కాదమ్మా దాని గురించి వేరే పిల్లలకు న్యాయం చేసిన కరెక్ట్ రూపించారు. టీవీలో మలగొట్టే ప్రూఫ్ కూడా లేదు. బట్ స్టూడెంట్లకు ఈచ్ వన్ 1500 రూపీస్ అడుగుతున్నారు. అంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో కూడా అమౌంట్ అడుగుతుంది. ఇప్పటి వరకు సార్ 3 TC బుక్లు అయిపోయినాయి సార్. 3 TC బుక్లు అంటే ప్రతి ఒక్కరికి ఏమైనా ఇష్యూ ఉంటే టీసీ ఇచ్చేసి పంపించారు సార్. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్ ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఎక్కడి నుంచో ఇందాక వన్ వీక్ బ్యాక్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు టీవీ వెళ్ళిపోయిందని ఇప్పటికే ఇష్యూ తీశారు. ఇప్పటిదాకా చెప్పలేరు ఎవరు ఏ సెక్షన్ వల్ల ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఏ రోజు అయితే టీవీ వెలిగిందో ఆ రోజు అక్కడ లేరట వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు లేరు రూమ్ లో. బాసర్ వెళ్ళారు అయితే ఆ రోజు చెప్పాం మేము పైసలు అడుగుతా ఎవరు ఇవ్వరు మేడం అంటే ఆ రోజు చెప్పేశాం. కానీ నిన్నటికి ఎన్యువల్ డే ప్రోగ్రామ్ కూడా పేరెంట్స్ పైసలు భరించి ఎన్యువల్ డే జరిగింది. ఇక్కడ ఈచ్ స్టూడెంట్స్ కు 600 భరించాం. అయితే దాంట్లో నిన్న రాత్రి ఇక్కడనే పండుకున్నారు ఆల్ పేరెంట్స్ ఇక్కడనే పండుకున్నారు. నిన్ననే ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పారంటే మీకు ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు ఉన్నాయి మీరు ఇక్కడనే ఉండండి ఎర్లీ మార్నింగ్ 6 o'clock మీకు పంపిస్తాను అన్నారు. ఇప్పటికి 11 అయితే వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైతే పిల్లలు ఉన్నారో ఒక్కొక్క మిల్స్ క్యాండిడేట్ ని 1500 భరిస్తానే మీకు పంపిస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం సార్? ఒకవేళ మేము చెప్తే అబద్ధం అయితే ఒకవేళ లోపల పైన వెళ్ళి చూడండి మీ హాస్టల్ పరిస్థితి ఏమున్నదో ఎంజీ హాస్టల్ ఒకసారి మీరు వెళ్ళండి. మీడియా మా అక్కడ నుంచి విషయం తరపున అందరు పేరెంట్స్ తరపున ఒక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా వాళ్ళు అంతా పోయి పైన చూడాలి హాస్టల్ పరిస్థితి ఏమున్నదో. పండడానికి కూడా సౌకర్యం లేదు మళ్ళీ ఇట్లా బుక్స్ పెట్టడానికి కూడా సౌకర్యాలు లేవు ఎంజీ పిల్లలు హైస్కూల్లో. 5 సంవత్సరాల నుంచి మా పిల్లలు ఇదే బాధతో భరిస్తున్నారు. కానీ మన పిల్లలు చదువు కోసం ఏదో ఒకటి తిప్పలు పడితేనే ముంగడు వెళ్తాం అన్నట్లు మేము ఆలోచిస్తున్నాం. ఇదివరకు మేము ఆలోచిస్తున్నాం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది అంత మహాత్మా జ్యోతి పిల్లలు అంత దారుణంగా మారిపోతున్నాం. పిల్లల్ని 10th అయిపోయింది కదా, 10th అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. ఫ్యూ కంప్లైంట్స్ ఇస్తున్నారు కొంచెం ఇన్స్టిట్యూషన్ కింద బాగా మెయింటైన్ చేయాలి ఫుడ్ అవి బాగా పెట్టాలి. సో అవి మాట్లాడినాము. వీల్ ఆల్సో కన్వే టు ఆర్స్ వాళ్ళందరూ వచ్చి విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి బాగా చేస్తారు. ఉన్నటువంటి స్కూల్ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు ఏ సెక్షన్ అయినటువంటి విద్యార్థులు ఏదో టీవీ పగిలిపోయిందని చెప్తే ప్రిన్సిపల్ని చెప్తే ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఈచ్ వన్ 1500 అంటే ఒక్కొక్క స్టూడెంట్ 1500 ప్రభుత్వ యొక్క ఖజానాను కూడా వీరే కట్టాలని విద్యార్థులు కట్టాలని వాళ్ళకి ఇంటికి పంపించకుండా ఇక్కడ నిన్న నుంచి పేరెంట్స్ గేట్ పైన నుంచి వాళ్ళకి ఇప్పటి వరకు బయటకు పంపి లోపల బయట పిల్లల్ని బయట పంపించకపోవడం ఇది ఎంతవరకు దురదృష్టమని. అలాగే ఈరోజు మనం ఎవరైతే కలెక్టర్ గారు సార్ వచ్చారో వాళ్ళని విజిట్ చేయడం అనేది మంచి పద్ధతి. అలాగే ఈ పేరెంట్స్ వాళ్ళు నిన్న నుంచి మధ్యాహ్నం నుంచి ఇక్కడనే గేట్ పైన కూర్చొని నిద్ర లేకుండా ఏం లేకుండా వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకుపోదాం 10th క్లాస్ అయిపోయింది ఇంటికి తీసుకుపోయి వాళ్ళకి ఇంటికి తీసుకువెళ్దామని చూస్తే ఇక్కడ మేడం ఒక్కొక్క ఈచ్ వన్ స్టూడెంట్ 1500 అడగడం ఎంతవరకు సమాజాసమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ విద్యార్థులను ఎవరైతే మీరు ఇంటికి పంపారో లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఈ సభాముఖం తెలియజేయడం జరుగుతుంది.